హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు టాపిక్ చూసే ఉంటారు కాబట్టి మీకు వీడియో ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో నేను అస్సలు లేచేను, వీడియోలోకి వెళ్ళిపోతాను. సో వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ నా వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో నేను అసలు వీడియో లేట్ చేయను. సో వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఉమెన్కి చాలా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అలాంటి ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే 9 మంత్స్ ప్రెగ్నెన్సీ జర్నీ, బేబీ ఎలా డెవలప్ అవుతుంది అండ్ మదర్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో అందుకోసమని ఈ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినాను. ఫస్ట్ మంత్ బేబీ డెవలప్మెంట్, మొదటి నెల పిండం అనేది ఎలా ఏర్పడుతుంది, ఎలా ఎదుగుతుంది, తల్లిలో తల్లి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్. ఈ పిండం అనేది ఎలా ఏర్పడుతుంది అని అంటే, పీరియడ్స్ అయిపోయిన 12 to 14 days మధ్యలో ఈ ఎగ్ అనేది మరలా పెరిగి విడుదలయ్యే టైం అనమాట. దీన్ని ఓవులేషన్ అంటారు. ఈ ఓవులైతే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయిన టైంలో ఈ శుక్రకణం అనేది అండాన్ని కలిసినప్పుడు జైగోట్గా ఫామ్ అవుతుంది అనమాట. ఈ జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ జైగోట్ ఫామ్ అవుతుందో అప్పుడే బేబీ జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అనేది మనకి అప్పుడే తెలిసిపోతుంది అనమాట. ఈ ఫామ్ అయిన జైగోట్ ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి యూట్రస్ లోకి వస్తుంది. ఈ యూట్రస్ లోకి వచ్చిన ఈ జైగోట్ ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఫిక్స్ అయిపోతుంది. గర్భాశయం యొక్క ఆ గోడలకి ఆ జైగోట్ అనేది అంటుకుపోతుంది అనమాట. ఆ టైంలో మనకి కొంచెం స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతుంది. దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చెప్పేసి అని అంటారు. సో ఈ బేబీ అని ఈ జైగోట్ అనేది గర్భాశయంలో ఎప్పుడైతే దానికి అట్లా అతుక్కొని పోతుందో అప్పుడే మనకి ప్లాసెంటా కానీ అలాగే శాక్ అమ్నియోటిక్ శాక్ అనేది ఏర్పడిపోతుంది అనమాట. ఇది ఈ జైగోట్ అనేది ఆవగింజ సైజులో, మన ఆవగింజ ఎంత సైజులో ఉంటుందో ఆవగింజ సైజులో కానీ అలాగే సూది యొక్క కొన చివరి భాగం ఎంత ఉంటుంది అంత చిన్నగా ఈ జైగోట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ జైగోట్ అనేది మన యూట్రస్లోకి వెళ్ళిపోయి ఏర్పడిన తర్వాత అక్కడ నుంచి బేబీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మంత్ బేబీ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే, అయితే ఈ జైగోట్ అనేది మన యూట్రస్లోకి వెళ్ళి ఫామ్ అయిన తర్వాత అంటే యూట్రస్ గోడలకి అంటుకున్న తర్వాత హెచ్సిజీ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అంటే హ్యూమన్ క్రానిక్ గొనాడోట్రోపిన్ అనే హెచ్సిజీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అప్పుడు మనం పీరియడ్స్ మిస్ అయిన తర్వాత మనం టెస్ట్ చేసుకుంటాం కదా. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ హెచ్సిజీ హార్మోన్ అనేది యూరిన్లో కలుస్తుంది, మనం యూరిన్ ద్వారా మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ హెచ్సిజీ హార్మోన్ అనేది యూరిన్లో ఉండడం వల్ల మనకి అక్కడ పాజిటివ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇలా మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాము అనేది కన్ఫర్మ్ చేసి ఈ ఫస్ట్ మంత్ బేబీ డెవలప్ అనేది 3 పార్ట్స్గా చెప్పచ్చు. అంటే లింబర్స్ అంటే కాళ్ళు చేతులు ఏర్పడేది, అండ్ నెక్స్ట్ లంగ్స్ హార్ట్, అండ్ అలాగే న్యూరల్ బర్డ్స్ అంటే మన స్పైనల్ వెన్నెముక అండ్ నెక్స్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనమాట. సో అలా ఇది ఫస్ట్ 3 స్టెప్స్లో అనేది ఫస్ట్ మంత్ డెవలప్మెంట్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ మంత్ డెవలప్మెంట్లో బేబీ అనేది మన బియ్యపు గింజ ఎంత ఉంటుందో కదండి, అంత సైజులో అనేది ఈ బియ్యపు గింజ సైజులో నుంచి మన బేబీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ సైజ్ వచ్చేసి 1.4 inch అనేది ఉంటుంది. మన బియ్యపు గింజ ఎంత సైజులో ఉంటుంది అంత సైజులో ఈ బేబీ డెవలప్మెంట్ అనేది ఇక్కడి నుంచి జరుగుతుంది. అలాగే ఈ బేబీ డెవలప్ జరుగుతున్నప్పుడు తల్లిలో కూడా చాలా చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ హార్మోన్స్ అనేవి చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి తల్లిలో చాలా మార్పులు జరుగుతాయి.
ఆ మార్పులు జరగడం వల్లే మనకి మార్నింగ్ సిక్నెస్ అంటే వాంతులు, అలాగే స్మెల్ పడకపోవడము, వికారము, తల తిరగడం అనేవి తల్లిలో జరిగే మార్పులు అన్నమాట. బ్రెస్ట్ అనేది బాగా నొప్పిగా ఉండడము, అలాగే సైజ్ పెరగడము అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సింటమ్స్ అలాగే ఎక్కువగా మనం యూరినేషన్ వెళ్ళడం, తర్వాత మూడ్ స్వింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, తర్వాత చిరాకు, కోపం అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే బాజల్ బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా, అంటే మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన బాడీలో జరిగే చేంజెస్ అనమాట ఫస్ట్ మంత్లో. సో ఈ సింప్టమ్స్ బట్టి, అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ, అప్పటికి మనం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యామో లేదా అనేది కొంతమందికి తెలియదు కాబట్టి, సో ఈ సింప్టమ్స్ బట్టి మనం బాడీలో జరిగే మార్పులను బట్టి మనం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇదండి ఈరోజు మన వీడియో. బేబీ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే, ఇంకేమైనా కామెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ మంత్ డెవలప్మెంట్ ఎలా ఉంది, మదర్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మీతో కలుసుకుంటాను. ఆ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.